అందరికీ నమస్కారం. పూజ గదిలో దేవుని ముందు చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజ గదిలో ప్రవేశించిన తర్వాత 3 సార్లకు మించి పూజ గదిలో నుండి బయటకు రాకూడదు. 3 సార్లకు మించి బయటకు వస్తే పూజను మొదటి నుంచి ప్రారంభించాలి. పూజ గదిలో ప్రవేశించే ముందు చేతులు శుభ్రపరచుకోవాలి. అవి పూజలో ఉన్న భగవంతుని తాకి అలంకరించుటకు ఉపయోగిస్తాము, కనుక శుచిగా ఉండడం తప్పనిసరి. పూజ గదిలోకి పసిపిల్లలు ప్రవేశిస్తే భగవంతుడి కంటి ముందు వారి మీద కోపాన్ని ఆవేశాన్ని తెచ్చుకోవడం మహాపాపము. పూజ గదిలో ఎంగిలి వస్తువులను, ఎంగిలి చేసిన ఆహార పదార్థాలను తీసుకురాకూడదు. పూజ గదిలో భగవంతుడి ముందు కూర్చునే సమయంలో ఇతరుల పట్ల కోపంతో ఉండరాదు. పూజ గదిలో దేవుని ముందు తమాషాలు చేయడం, ఇతర విషయాలపై మనసును కేంద్రీకరించడం చేయరాదు. పూజ గదిలో ఉండే నైవేద్యాలను స్వీకరించిన తరువాత మిగిలినవి చెత్తలో వేయరాదు. వాటిని అతిథులకు, బారు లేని ఎడల ఇతర చిన్న ప్రాణులకు ఆహారంగా వేయాలి. పూజ గదిలో నీరసంతో, అసహనంతో, బద్ధకంతో కూర్చొని పూజ చేయరాదు. అలా చేసే పూజలో పూజకు ప్రధాన అంశమైన భక్తి అనే భావం లోపిస్తుంది. పూజ గదిలో దైవనామస్మరణ, స్తోత్రం, పారాయణం, భజనలు, ఘంటానాదం మోగించే సమయాలలో తప్ప మిగిలిన సమయాలలో పూర్తి నిశ్శబ్దంను పాటించాలి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.